సమావేశం జరిగినా అందరి దృష్టి ఒక్కరిపైనే ఉంటుంది. అది అక్కడ వేదికపై ప్రసంగించే వ్యక్తి ఎవరన్న దానిపై అతడు మాట్లాడుతూ ఉంటే మంత్రముగ్ధుల్లా వింటారు. లక్షల మంది శ్రోతలు ఉంటే వేదికనిక్కేది ఒక్కరే. అలా తాము ఎందుకు ప్రసంగించలేమని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది వారికి ఒక కలగానే ఉండిపోతుంది. ఆ కలను భక్త సాకారం చేస్తోంది. వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే లీడర్స్ వర్క్ విత్ ఇంటెగ్రిటీ అండ్ సక్సీడ్ విత్ ఇంటెగ్రిటీ. మనలో చాలా మందికి ఇలా గొప్ప ప్రసంగం చేయాలని ఉంటుంది, కానీ స్టేజ్ పైకెక్కి మాట్లాడాలంటే వణికిపోతారు. ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడే అంశంపై ఎంత పట్టున్నా సమయానికి మాట రాకుండా పోతుంది. పరిచయమున్న వారి వద్ద అనర్గళంగా మాట్లాడే వారికి సైతం స్టేజ్ పైకెక్కి ఎదురుగా 10 మంది కనబడగానే కాళ్లలో వణుకు పుడుతుంది. దీంతో వివిధ రంగాలలో ఎంతగా రాణించినా తగిన గుర్తింపు రాకుండా తెర వెనుకే ఉండిపోతారు. నాయకుడిగా కాకుండా నలుగురిలో ఒకరిగానే మిగిలిపోతారు. ఇలాంటి వారి కోసమే కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ వక్త శిక్షణ కార్యక్రమం చేపట్టింది. తమ ప్రతిభను నలుగురికి పంచే ధైర్యం వారిలో కలిగిస్తోంది. ఎవరైనా వేదికపై విజేతలు కావచ్చన్న భరోసా కల్పిస్తోంది. ఈ వక్త ప్రోగ్రామ్కు రావాలని ఒక 1.5-2 ఇయర్స్ నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. మంచి ప్రోగ్రామ్ అని తెలుసు, కానీ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ కూడా అటెన్షన్ మిస్ అవ్వలేదు. ప్రోగ్రామ్ అంత కంటిన్యూస్గా జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఏది కూడా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక మంచి వక్తగా బయటకు వెళ్తున్నానని నా అభిప్రాయం. 2013లో మొదలైన వక్త ఒకటి కాదు, రెండు కాదు, 50 బ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఈ 4 ఏళ్లలో సామాన్యుల నుంచి వివిధ రంగాలకు చెందిన వేల మందిని వక్తలుగా తీర్చిదిద్దింది. వక్త స్టార్ట్ చేసి మీకు చెప్పినట్టుగా ఇది 50వ బ్యాచ్. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 50 నెలలు వితౌట్ బ్రేక్ నడవడం అనేది జనరల్గా రేర్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ థింగ్. ప్రతి ప్రోగ్రామ్కి ఒక బ్రహ్మోత్సవం లాంటిది. మాట పెగలని స్థితిని దాటి మాటలను తూటాలుగా పేల్చే స్థాయికి తీసుకొచ్చింది. ముందు ఫస్ట్ వచ్చిన నిన్న స్టేజ్ ఎక్కడమే భయంగా ఉండే, ఈరోజు ఎన్నిసార్లు ఎక్కాలన్నా ఎక్కాలనిపిస్తుంది. ఈ వక్త ప్రోగ్రామ్ రాకముందు అదివరకు నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యేవాను. ఇక్కడికి వచ్చినా కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి. నేను మైక్ అంటే నేను ఎప్పుడు మాట్లాడాను కాదు, చాలా టెన్షన్గా వచ్చేది. ఇప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను, ఎక్కడైనా ఏదైనా మాట్లాడగలనంత శక్తి ఇచ్చింది. ప్రతి నెల 2 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు శిక్షణనిస్తారు. తక్కువ సమయంలోనే ధారాళంగా ప్రసంగించేలా తీర్చిదిద్దడం వక్త ప్రత్యేకత. బాధలు మర్చిపోయి కొంచెం చెడు మర్చిపోయి మంచి ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ఆశంతో వచ్చారు. వాళ్ళని చక్కగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ HMT వ్యవస్థ స్వీకరించింది. ప్రోగ్రామ్ ద్వారా నేను పూర్తిగా క్లియర్గా ధైర్యంగా మాట్లాడే కెపాసిటీ నాకు వచ్చింది. వక్త కార్యక్రమానికి ఏటేటా ఆదరణ పెరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ఇందులో శిక్షణ పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అనుగుణంగా సరికొత్త అంశాలతో వక్త దూసుకెళ్తోంది. వేదిక నెక్కాలనుకునే వారికి వేదికగా మారుతోంది.